బ్యాక్ టు న్యూస్. యూపీ సీఎం అభ్యర్థిత్వంపై ఒక్క రోజులోనే మాట మార్చారు ప్రియాంక గాంధీ. యూపీ సీఎం అభ్యర్థిని తానేనంటూ బిగ్ హింట్ ఇచ్చిన ప్రియాంక ఇప్పుడు వెనక్కి తగ్గారు. సీఎం అభ్యర్థి తాను కాదంటూ తన మాటల్ని వెనక్కి తీసుకున్నారు. బీజేపీ మినహా ఏ పార్టీతోనైనా పొత్తులకు కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు ప్రియాంక. యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరంటే తానే అంటూ హింటిచ్చిన ప్రియాంక గాంధీ 24 గంటలు దాటిక ముందే ఆ మాట మార్చేశారు. జస్ట్ జోక్ చేశారని తెలపడంతో నాయకులు నోరెళ్ల పెడుతున్నారు. ప్రస్తుతం తాను పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నానని, అధికారికంగా వారే సీఎం వీరే సీఎం అని చెప్పాల్సిన అవసరం లేదని ప్రియాంక అన్నారు. యూపీ సీఎం అభ్యర్థిని తానేనన్న ఊహల్లో ఉండొద్దని, ప్రస్తుతం తాను పార్టీ ప్రధాన కార్యదర్శినని, ఆ విధులను మాత్రమే నిర్వర్తిస్తున్నట్టు ప్రియాంక తెలిపారు. యూపీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రియాంక గాంధీ బుధాన వేసుకోవడం, పైగా హింటివ్వడంతో ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్నారంతా. దీనిపై విస్తృతంగా చర్చ నడిచింది. వాస్తవానికి యూపీలో కాంగ్రెస్కు 10 సీట్లు రావడమే కష్టమని ఒపీనియన్ పోల్స్ చెప్తున్న తరుణంలో సీఎం అభ్యర్థిత్వం గురించి మాట్లాడటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో యూపీ సీఎం అభ్యర్థికి సంబంధించి చేసిన కామెంట్స్పై ప్రియాంక గాంధీ వాద్రా వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అయోమయంలో పడిపోయినట్లు కనిపిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమ పార్టీకి అధికారం ఎలాగూ దక్కదనే సంకేతాలు వస్తున్నందునే ప్రియాంక మాట మార్చారని ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు సైతం నోరు జారడం ఎందుకు, ఆపై అబాసుపాలు కావడం ఎందుకంటూ ఒకింత అసంతృప్తికి గురవుతున్నట్లు సమాచారం.